नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्थ्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ति स्वोच्छिष्टायां स्रजनिगळितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మన ధనుర్మాస వ్రతంలో 21వ రోజు. ఈనాడు మన ఆండాళ్ళ తల్లి శ్రీకృష్ణ పరమాత్మని మేల్కొల్పడానికి నీళాదేవితో పాటు కలిసి బయలుదేరింది. నిన్నటిదాకా మన ఆండాళ్ గోపికలందరితో తను కలిసి బయలుదేరుతూ నిన్న నీళాదేవిని మేల్కొల్పడంతో ఈవేళ ఆమె కూడా వీళ్ళ ముందు నిలిచి, నేను కూడా మీతోటి దాన్నేనర్రా, పదండి నేను కూడా వస్తాను స్వామిని మేల్కొల్పడానికి అంటూ వీళ్ళతో పాటు కలిస్తే వీరంతా అమ్మని ముందుంచుకుని స్వామిని మేల్కొల్పడం ప్రారంభిస్తారు. ఈవేళ ఈవేళ స్వామిని మేల్కొల్పేటప్పుడు కూడా స్వామికి ఇష్టమైనటువంటి నందగోప సంబంధాన్ని మన వాళ్ళు స్మరిస్తారన్నమాట. అసలు భగవంతుడికి తనని నేరుగా అందుకోవడానికి ప్రయత్నం చేసే వాళ్ళ కంటే కూడా జ్ఞానుల ద్వారా ఎవరు ఆశ్రయిస్తారో వాళ్ళ విషయంలోనే అనుగ్రహాన్ని చూపించడం అలవాటు అన్నమాట. మన వేదాల్లో ఉపనిషత్తుల్లో కూడా భగవంతుణ్ణి ఇక్కడ అక్కడికి వెళ్ళినా మనం చేరాలంటే ఆచార్య ద్వారానే చేరాలి అంటూ ఆచార్య సంబంధంతో భగవంతుణ్ణి చేరడమే ప్రధానము అనే విషయాన్ని స్పష్టం చేస్తాయన్నమాట. అసలు భగవంతుణ్ణి చేరాలంటే మనకి చేర్చేవారు ఇరువురు, ఒకటి ఆచార్యులు, రెండు అమ్మ. అమ్మ కూడా అక్కడ ఉండే స్వామితోటి చేరి ఉండేది. ఇక్కడ మనకు కనిపించేవారు ఆచార్యులే కనుక ఈ ఆచార్య సంబంధం మనకి ఎప్పుడూ ఉండాలి అనేటటువంటిది మనకి వేదం చెప్పినటువంటి రహస్యం. ఈ ఆచార్యులు విగ్రహంలో ఉండే పరమాత్మ తత్వాన్ని మనకు చూపిస్తారు. భగవంతుడు అంతటా ఉన్నాడు అని మనం విశ్వసించినప్పుడు విగ్రహంలో మాత్రం పరమాత్మ ఉండడా? ఆ మనం తయారు చేసిందే కదండి విగ్రహం అని అనిపిస్తుంది. లోహంతోటో రాతితోటో మనం తయారు చేసినప్పుడు మనం చేసింది అయితే శక్తి లేకుండా ఉండాలి నియమమా ఏమిటి? ఒత్తులు మనం తెచ్చి నూనె మనం పోసి అగ్గిపులతో మనమే వెలిగించిన దీపానికి శక్తి ఉండదా? స్పృశిస్తే అది కాలదా? కాంతికి ఉండేటటువంటి దీపానికి ఉండే శక్తి దీపానికే ఉంటుంది, నువ్వు తయారు చేసింది అయితే అవుగాక. అలానే భగవంతుడు నీవు తయారు చేసినటువంటి విగ్రహంలో తాను అనుగ్రహంతో వచ్చి నీ కోసం ఆరాధనలు అందుకుంటూ సర్వజ్ఞుడై జ్ఞానం లేనట్టు, సర్వశక్తి కలిగి ఏం శక్తి లేనట్టు, అన్ని చేతనే ఏమి చేత కానట్టుగా మన కోసం వచ్చి ఉంటాను అని అంటుంటే అది చూడగానే పైగుణాలు మాత్రమే చూసి లోపల తత్వాన్ని మరిచిపోయి ఏముంది కనుక అంటూ దాన్ని మనం అనాదరించడం అజ్ఞతకి సూచన అన్నమాట. చాలామందికి కనిపించేటువంటి విగ్రహాన్ని ఆరాధన చేయడం మొదటి మెట్టు అని, మనిషి ధరించడానికి ఏమీ లేకుండా చేయడం చివరి మెట్టు అనేటువంటి ఒక భావన, అది తప్పు అని మన ఆండాళ్ళ యొక్క నిరూపణ. ఏ కనిపించే విగ్రహాన్ని మొదటి మెట్టు అని మనం ఆశ్రయిస్తున్నామో అదే విగ్రహం చివరి మెట్టు కూడా. పరమాత్మ మన కోసం ఈ లోకంలో అనేక రకాలుగా తనే వస్తాను అంటూ భగవద్గీత 4వ అధ్యాయంలో తను ఏ యథామాం ప్రపద్యంతే తాను తథైవ భజామ్యహం అని చెప్పాడైనా. ఎవరు నాకు మట్టితో లోహంతో బంగారంతో దేంతోనేనప్పటికీ నీ కూడా ఒక రూపాన్ని కల్పన చేసి ఆరాధన చేసినట్టయితే అది నా దివ్యదేహంగా మలుచుకుని లోపల నేనే వారు వారు కోరుకున్న వాటన్నిటి కూడా అనుగ్రహిస్తాను అని తను వాగ్దానం చేసి ఉన్నాడు. అలాంటి పరమాత్మ మన కోసం ఈ కాలంలో ఈ లోకంలో విగ్రహంగా అందుతుండేటప్పుడు చూపించే ఆచారుల ద్వారా మనం అతన్ని ఉపాసన చెయ్యాలి అనేటువంటి సిద్ధాంతం కనుక మన ఆండాళ్ళ తల్లి కృష్ణుణ్ణి మనకి చూపిస్తూ ఆ శ్రీకృష్ణ తత్వాన్ని అందించే నందగోప సంబంధాన్ని కూడా మనకు చూపిస్తుంది. ఈనాటిదాకా నందగోపుడు మనకి 5 సార్లు పాశురాల్లో దర్శనమిస్తాడు. మొట్టమొదటి పాశురాల్లో నందగోపన్ కుమరన్ అంటూ నందగోపుడు అంటే ఆచార్యుడు కనుక భగవంతుడిని చూసి ఆనందిస్తూ జాగ్రత్తగా రక్షించుకునే గోప రక్షించుకునేవాడు. అలాంటి వాడికి భగవంతుడు కుమారుడు వలె భవ్యుడై ఉంటాడు అని చెప్పింది. ఆచార్యాధీనమే పరమాత్మ ఉంటాడు. మళ్ళీ ఆ నందగోప సంబంధాన్ని మనకి నందగోప భవనం దగ్గరికి చేరగానే నాయఘనాయనిన్న నందగోపన్ అంటూ మనందరికీ ముందుండి నడిపించేవాడు నిరూపించింది. అంటే ఆచార్యుడు ఎప్పుడు కూడా మన ముందుండి ఏ విధంగా మనం ప్రవర్తించాలో మనకి నడిపిస్తాడు, నేర్పుతాడు కనుక ఆయన నాయకుడు. ఆ వెంటనే ఆయన దాత, అన్న వస్త్రపానాదుల్ని మనకు అనుగ్రహించేటటువంటి వాడు అని చెప్పింది. అన్నమైనటువంటి జీవుడికి పరమాత్మని, ఆ పరమాత్మ యొక్క కళ్యాణ గుణములైన ధారకమైన జలాన్ని, ఆయనకి మనం చేయవలసినటువంటి సేవా వృత్తి అనేటటువంటి వస్త్రాన్ని కూడా మనకి ప్రసాదించేటువంటి ఆచార్యుడు గొప్ప ఉదారుడైనటువంటి దాత కూడా. ఆ తరువాత నందగోప సంబంధాన్ని చెబుతూ ఆయన ఏనుగుల వంటి బలం కలిగిన అనేకమైనటువంటి వాటిని యూధములను కూడా నిగ్రహించగలిగినటువంటి ఖండ బలం కలిగిన వాడని చెప్పింది. ఇది ఆచార్యుడికి ఉండే 4వ లక్షణం. ఆయన కూడా జ్ఞాన బలం ఉంటుంది. మనలో ఏర్పడేటువంటి కొన్ని కొన్ని మదములు ఉన్నాయి,
ఆ మదములు మనని భగవంతుని దూరం అయ్యేటట్టు చేస్తాయి. అలాంటి వాటన్నిటిని తన యొక్క జ్ఞాన ముద్ర అనే అంకుశం ద్వారా, ఉపదేశం ద్వారా తను చేస్తూ మనకు అనుగ్రహిస్తూ మనలో ఉండే దోషముల్ని ఆయన తొలగిస్తాడు. ఆచార్య ఉపదేశం ద్వారా లోపల కలిగే దోషాలు తొలగాలి. శారీరకమైనటువంటి దోషాలు మనం స్నానం చేస్తేనో, దేంతోనో తుడుచుకుంటేనో తొలగుతుంది. కానీ మనసుకి పట్టేటటువంటి కామక్రోధాదులు, ఈర్ష్య, అసూయలు, రాగద్వేషాలు ఇవి దేంతో తొలగుతాయి. కనుక మనం తొలగించుకుంటేనా, మనం కావాలనుకుంటే వచ్చినవైతే మనం పోవాలనుకుంటే పోయి ఉండేవి. కానీ మనం కావాలి అనుకోలేదు, పోవాలనుకున్నా పోయేవి కావు. ఇది కేవలం ఉపదేశం ద్వారా మనలో ఉండే జ్ఞానాన్ని పెంపొందించి వాటిని తొలగించాలి. ఇది ఆచార్య కృత్యం, వారే చేయవలసింది అన్నమాట. కనుక ఆయన అలాంటివి తొలగించేటటువంటి జ్ఞాన బలం కలవారు అని నిరూపించింది. తర్వాత ఈవేళటి పోసరంలో మన ఆండాళ్ళ తల్లి అలాంటి వాడు గొప్ప అనేకమైనటువంటి జ్ఞానులను లోకంలో తయారు చేస్తూ అందించేటటువంటి ఒక ఉదారుడు కూడా అంటూ చాలా అద్భుతంగా వర్ణిస్తుంది అన్నమాట. కనుక అట్లాంటి ఆచార్య సంబంధం కలిగినటువంటి పరంపరాగతమైనటువంటి ఆచార్య అధీనమై ఉండేటటువంటి పరమాత్మ తత్వాన్ని మనం ఉపాసన చేసి తద్వారా మన యొక్క దాస్య ప్రవృత్తిని ఆయనకు అర్పించగలిగితే జన్మ ధన్యత నందుతుంది అంటూ మన ఆండాళ్ళ నిరూపణ. కనుక మనిషికి కావలసినటువంటి పూర్ణత ఈ లోకంలో కనిపించే వస్తువు ఎందు, ఆచార్యుడు ఎందు కూడా విశ్వాసం కావాలి. ఆచార్యుని చూడగానే మనలాగే మనుషులాగే ఉంటాడు ఆయన కూడా. ఆయన నోటుతోటే తింటాడు, కళ్ళతోటే చూస్తాడు, కాళ్లతోటే నడుస్తాడు. కనిపిస్తే ఆ బాగున్నావా అని అడుగుతాడు. ఇవి చూడగానే ఆ మనలాంటి మనిషే కదా అని అనిపిస్తుంది. ఆకృతిలో కావచ్చు, కానీ మనకు కావలసింది ఆ పైన కనిపించే ఆకృతి విశేషాన్ని దాటి లోపల ఉండేటువంటి జ్ఞానాన్ని మనం ఉపాసిస్తాం, తద్వారా మన వారు తరింపచేస్తారు. అయితే ఆకృతిని వదిలిపెట్టి జ్ఞానం ఎక్కడ ఉంటుంది? కనుక జ్ఞానాధారమైనటువంటి వారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని కూడా మనకు తరింపచేసేది అని విశ్వాసంతో ఆశ్రయించి అప్పుడు తత్వాన్ని కనుక మనం చేరగలిగితే, ఆ రకమైనటువంటి విశ్వాసం మనలో పరిపూర్ణత ఏర్పడ్డట్టయితే ఎక్కడికి పోనక్కర్లేదు. ఇక్కడ ఉండే వాడు అత్ర బ్రహ్మ సమస్నుతే అంటుంది మనకి వేదం అన్నమాట. అది ఎలాగో మన ఆండాళ్ళ తల్లి చాలా అందంగా ఈనాటి పావసరంలో మనకి వివరిస్తోంది. పావసరాన్ని ఒకసారి మనం అనుసంధానం చేస్తున్నాం. ఆండాళ్ తిరువడిగలే శరణం, ఏ తక్కలంగల్ ఎదురు పొంగి మీదళిప్ప, మాత్రాదే పాల్సొరియం వళ్ళల్ పెరుం పశుకల్, ఆత్తప్పడైతాన్ మగనే అరివురాయి, ఊత్రముడయాయ్ పెరియాయి, உலகினில் தோற்றமாய் நின்ன சுடரே துயிலராய், மாத்தாருனக்கு வலி தொலைந்து உன் வாசர்கண், ஆத்தாது வந்து உன் அடிபணியுமா போலே, போற்றியாம் வந்தோம் புகழ்ந்து ஏலோரெம்பாவாய். ஆண்டாள் திருவடிகளே சரணம். హే స్వామిన్, ఆత్త పడైతాన్ మగనే అరివురాయ్, బాగా గొప్ప సంపద కలిగినటువంటి నందగోపుని యొక్క కుమారుడా లేవయా మన వాళ్ళు లేపారు. అరివురాయ్, తెలివి తెచ్చుకో, నువ్వెవడవో, ఎక్కడికొచ్చావో ఒకసారి జ్ఞాపకం పెట్టుకో. మేము ఎవరి దగ్గర వెళ్ళాము? అయోధ్యకి వెళ్ళామా? అయోధ్యకి వెడితే మమ్మల్ని చూడకుండా పోవచ్చుగాక, లేక మరొకడ మధురకి వెడితే, ఇదే పరమపదానికి వెడితే? కాదు కాదు, మా కోసం మమ్మల్ని కోరి మా ఊరికి తనంతట తాను మేము అడక్కపోయినా వచ్చిన వాడి దగ్గరికి అయ్యా మేము వచ్చినటువంటిది. కృష్ణుడు వీళ్ళు కోరితే రాలేదు రేపల్లికి, తనంతట తానే పుట్టిన రాత్రి స్తన్యపానం కూడా చేయకుండా పరుగు పరుగున వచ్చి చేరినటువంటి ఊరు కదా ఇది. కేవలం అలాగా చేరినటువంటి వాడిని వీళ్ళు చూసి ఉపాసించిన వాళ్ళు కారు. తన కళ్యాణ గుణాలని, తన చిన్నారి చేష్టల్ని, తన ధూర్త చేష్టలని, చిలిపి చేష్టలని చూపించి వీళ్ళ మనస్సుల్ని దోచినటువంటి వాడు కదా. ఇలా మాలో ఇదివరకు లేనటువంటి ఒక ఆకలి నువ్వు పుట్టించి ఈవేళ కలిగిన తర్వాత నిన్ను సేవించడానికని, నీ సేవ చేసుకోవడానికి మేము వస్తే ఆకలి పుట్టించి అన్నం పెట్టనట్టుగా మాకందరికీ ఆర్తి కలిగించి అందకుండా ఉంటావేమిటయ్యా స్వామి, లెమ్మని మన వాళ్ళు నిర్బంధిస్తున్నారన్నమాట ఈవేళటి పావసరంలో. ఎటువంటి వాడతను? నందగోపుని యొక్క కుమారుడు కదా, నందగోప వైభవాన్ని మన వాళ్ళు చెప్తున్నారన్నమాట. అసలు ఆయనకి అదే కదా ఇష్టం, అందుకోసం దాన్ని మన వాళ్ళు కీర్తిస్తున్నారు. శ్రీరామాయణంలో రామచంద్రుడికి అయోధ్యాపురాన్ని గురించి చెప్పేటప్పుడు తన ఊరు అంటే ఇష్టం లేదట, అది తన తండ్రి గారి యొక్క ఊరు, రాజధాని పితుర్ మమ అని అంటాడు అన్నమాట. నా తండ్రి గారి రాజధాని హే సీతే, అదిగో మనం చేరుతున్నాం అంటాడు. రావణ వధానంతరం పుష్పక విమానంలో వస్తూ మన ఊరు అదే అనొచ్చు కదా ఆయన. అంటే తండ్రి సంబంధంతో తనని చెప్పుకోవడం పిల్లవాడికి ఎప్పుడు కూడా ఆత్మగౌరవానికి ప్రతీక. అదే మన వాళ్ళు చెప్తున్నారు, నందగోప సంబంధం చెప్తున్నారు. ఎట్లాంటి వాడు నందగోపుడు?
అనేక పశువులు కలిగినటువంటి వాడు అన్నమాట. ఆ పశువులు ఎట్లాంటివంటే అవి కూడా చాలా గొప్పవి. ఏత్త కలంగల్ ఎదురు పొంగి మీదడిప్ప, కుండ పెట్టడం లోపం అంతే, పెట్టకపోతే పెడితే కుండ నిండకపోవడం అనేది కుండ పెట్టని వాడిది పాపం అన్నమాట. ఆ పాలు బాగా స్రవిస్తుంటాయి. ఎట్లా స్రవిస్తాయిట అంటే పైనుంచి లాగుతుంటే పొదుగు ధార కనిపించకపోయినా కుండలోంచే పాలు ఎదురు పొంగి మీదడిప్ప, ఎదురు పొంగి కొండలోంచే పాలు వస్తున్నాయా అన్నట్టు అనిపిస్తుందిట. బ్రహ్మాండంగా పాలు ధారలు ధారలుగా స్రవిస్తూ ఉండేటంతా గొప్ప క్షీరాన్ని అందించేటటువంటి పశువులు అలాంటివి ఎన్నున్నాయో తెలియదు. అత్తప్పడైతాన్ని పాల్సుర్యం వళ్ళల్ పెరుంపు ఔదార్యంలో పెద్దవైనటువంటి పశువులు అన్నమాట. ఇది చాలా అందంగా మన ఆండ్రాళ్ళ తల్లి ఆచార్య లక్షణంగా చెప్తుంది. ఆచార్యులని గోవులతో పోలుస్తుంటారు అన్నమాట. గోవులు వనాల్లో సంచరించి అక్కడ ఉండేటువంటి క్లేశాలను తాను అనుభవించి మనకి చక్కటి ఆరోగ్యాన్నిచ్చే స్వచ్ఛమైన నిర్మలమైనటువంటి క్షీరాన్ని అందించినట్టే జ్ఞానులైనటువంటి మన ఆచార్యులు కూడా వేదారణ్యాల్లో సంచరించి తెలుసుకోవలసినటువంటి విషయాలని క్లేశపడి తాము అనుభవించి అందులో ఉండేటువంటి లోపాలు తొలగించి మనకందరికీ కూడా అందుకోవడానికి అనువైనటువంటి స్వచ్ఛమైనటువంటి క్షీరధారల వంటి భగవత్ కళ్యాణ గుణములనే ధారల్ని వాడు వర్షిస్తారన్నమాట. అది ఎవరికంటే ఎవరైతే తమ మనస్సు అనే కుండని అక్కడ పెడతారో దాంట్లో వారు నింపుతూ ఉంటారన్నమాట. గురువు దగ్గరికి వెళ్ళి ఆశ్రయించాలి, అడగాలి, ఇది నాకు కావాలని తప్ప అడగని వాడిది లోపం తప్ప అడిగితే అందివ్వకపోవడం అనేటువంటిది ఎప్పుడు ఆచార్యుల దగ్గర ఉండదు. ఆచార్యులు అందించడం ఆవు నాలుగు పొదుగులతో అందిస్తున్నట్టే వారు కూడా అందిస్తారు. జ్ఞానులు మనకు ఉపదేశం చేసేటప్పుడు నాలుగు కారణాలు చేతిస్తారట. ఒకటి, డబ్బున్నవాడు తన కొడుకుకి తన పితృార్జితమైతే ఎట్లాగైతే ఇవ్వాలి అని విధితోటి ఇస్తూ ఉంటాడు. లేదా కొంతమంది తమ దగ్గర బాగా ధనం ఉంటే వాడు వచ్చి అడుగుతున్నాడు కదా అని ఇస్తారు. మరికొంతమంది వాడి కష్టాన్ని చూసిస్తారు, మరికొంతమంది ఇవ్వకుండా ఉండలేక ఇస్తారు. అలానే జ్ఞానం కలిగిన వాళ్ళు కూడా తమ గురువు ద్వారా పొందాం కనుక ఎవరో ఒకరికి అందించకపోతే అది గురువుకి అపకారం చేసినట్టు అవుతుంది కనుక దాన్ని అందించాలని విధి పరతంత్రులు ఇస్తుంటారు. మరికొంతమంది ఎవరైనా వచ్చి బాగా వారికి సేవ చేసి అనువర్తించి అనువర్తించగా జాలికలి ఒకనాడు ఇస్తుంటారు. మరికొంతమంది ఆవల వ్యక్తిలో ఉండేటటువంటి అజ్ఞానాన్ని చూసి జాలి కలిగి ఇస్తుంటారు. కానీ కొంతమంది ఉంటారు మన ఆళ్వారు లాంటి వారు, మన భగవద్ రామానుజులు లాంటి వారు, వారు ఎదటి వ్యక్తి అడిగినా అడగకున్నా వారు తరించకపోతే ఎట్లా అనేటటువంటి భావన చేత తమ యొక్క హృదయాన్ని విప్పి గోపురం ఎక్కి రామానుజుల వారు మంత్రాన్ని చాటారు అని కదా మన చరిత్ర చెప్తోంది. అలాగే మన నమ్మాళ్ళవారు లాంటి వారు కూడా సొన్నాల్ విరోధమిదు ఆఘిలిం సొల్లు వన్ కేండ్ వినో అంటూ నేను చెప్పింది మీరు విన్నా వినకపోయినా మీరు బాగుపడడానికి ఇది కారణం కానీ నేను చెప్పే తీరుతా మీరు వినే తీరవలసిందే అంటూ తాము నిర్బంధించి అర్జునుడికి కృష్ణుడు వినకపోయినా భగవద్గీతనంతటిని ఉపదేశం చేసినట్టే వారు ఉపదేశం చేస్తుంటారు అన్నమాట. ఇది నాలుగు కారణాల చేత ఆచార్యులు నిండు గోవులు కూడా అనేక రకాలైనటువంటి కళ్యాణ గుణధారల్ని వారు అనుగ్రహిస్తారన్నమాట. అట్లాంటి వారిని ఎందరినో తయారు చేసుకున్నటువంటి ఉత్తమ ఆచార్యులు మన ఆచార్యులు అన్నట్టుగా మన ఆండ్రాళ్ళ తల్లి అట్లాంటి ఆత్త పడైతాన్ మగనే, హే కృష్ణ, నీకు ఈ నందగోప సంబంధం అనేది పుట్టి పెరిగేవయ్యా. కళ్యాణ గుణాలని ఈ పశువుల సంపదలని నువ్వు పుడుతూ పుడుతూ పితరాజితంగా తెచ్చుకున్నావే, ఎంత గొప్పవాడవయ్యా. మగనే అరివురే తెలివి తెచ్చుకో, నీకు తెలివి లేకపోవడమే మా పాలిట అదృష్టం, తెలివి కలిగితే అంతవాడివి మా కోసం ఇలా నువ్వు వచ్చి ఉండేవాడివే. అది లేదు కనుక మేము రక్షించబడ్డాం, మమ్మల్ని నువ్వు అనుగ్రహించడం కోసం మాలాంటి అత్యంత జ్ఞానం లేని అల్పులమైన గోపకులు గోపికల దగ్గరికి కూడా నువ్వు పరుగు పరుగున వచ్చి చేరావే. ఇదే మా పాలిట రక్ష, ఒక్కసారి ఇలా ఇంత దూరం వచ్చినందుకు మమ్మల్ని అనుగ్రహించకుండా నువ్వు కనుక పరుండి ఉన్నట్టయితే నీ వచ్చిన ఆ శ్రమ అంతా కూడా వ్యర్థం అయిపోతుంది, కనుక అరి ఊరాయి తెలివి తెచ్చుకో. ఆ పశువుల సంపద మిగతా వాళ్ళందరికీ లేదా ఏమిటి, నాకు మాత్రమే ఉన్నదా, నాకుండే గుణమేదో అది మీరు చెప్పలేదు కదా అన్నట్టుగా మనవాడు ఊరుకున్నాడు. ఊత్రముడయాయి పెరియాయి, ఊత్రం మంచి దార్ఢ్యత కలిగిన వాడివి. ఆయన చెప్పే ఆయన్ని మాత్రమే చెప్పేటటువంటి ఒక దార్ఢ్యత వేదం అనే దార్ఢ్యత. వేదం పరమాత్మనే బోధిస్తుంది, సర్వజగత్ కారణమైన శ్రీకృష్ణుడే పరస్వరూపుడు, ఆయన పరాత్పరుడు అనే విషయాన్ని నిరూపిస్తోంది. అది భగవద్గీతలో 15వ అధ్యాయంలో వేదైశ్చ సర్వైరహమేవ వేద్య వేదైరేవ వేద్య అహమేవ వేద్య వేద్య ఏవ అంటూ వేదములే నన్ను చెబుతాయి, వేదములు నన్నే చెబుతాయి, వేదములు చెప్పకుండా ఉండనే ఉండవు అంటూ మూడు రకాలుగా దాన్ని చాలా దృఢపరిచావు. కనుక దృఢమైన వేద ప్రమాణం చేత తెలియబడే భగవంతుడా, ఊత్రముడయాయి పెరియాయి,
నువ్వు ఆ వేదాల చేత కూడా అందిపోయేవాడివి కావు. వేదాలు కూడా నీ గురించి చెప్పదలిచి ఎతోవాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ మా యొక్క మాటలకి మా మనసులకు కూడా అందనటువంటి అత్యంత గొప్పవాడుంటూ ఒక్క కళ్యాణ గుణమైన ఆనందాన్ని చెప్పబోయి అవి మరి చెప్పలేక వెనుతిరిగాయే. అట్లా దేనికి అందనటువంటి అత్యంత గొప్పవాడా అయినప్పటికీ కూడా జాలి చేత మాలాంటి వాళ్ళకు కూడా అనుభవించడానికి వీలుగా ఉలగినిల్ తోట్రమాయనిరా ఈ లోకంలో మాలాంటి వాళ్ళు ఈ పాంచభౌతికమైన నేత్రాలతో కూడా చూడగలిగేట్టుగా ఒక రూపు దాల్చి నువ్వు కోసం అవతరిస్తున్నావే. ఆవేళ శ్రీకృష్ణుడుగా అవతరించాడు, ఈవేళ మన కోసం ఆలయంలో ఒక శ్రీకృష్ణ విగ్రహ స్వరూపంలో అవతరిస్తున్నాడు అన్నమాట. అయితే ఇలా కనిపించగానే మనకి ఏర్పడకూడదు చులకన భావన, అది చెబుతోంది మన ఆండాళ్ తల్లి. సూడరే, లోకంలో కనిపించినా నీ యొక్క దివ్య జ్ఞానంలో శక్తిలో కానీ ఏ లోపం లేనటువంటి అత్యంత ప్రకాశం కలిగిన వాడా. ఉలగనిల్తోత్రమాయ నిన్న సుడరే తుయిలరాయి తండ్రి, ఇందులో ఉన్నావనేటటువంటి అజ్ఞానం మాకు లేదు, నువ్వు ఇందులో పరిపూర్ణంగా ఉంటావనే జ్ఞానం మాకుంది. కనుక ఒక్కసారి నువ్వు మేల్కో, మాలో ఉండేటువంటి నిధురిని తొలగించు, విగ్రహాల దగ్గరికి వెళ్ళి కౌసల్య సుప్రజారామాని అని మేల్కొలుపుతా అంటే భగవంతుడు నిద్రపోతాడా? ఆయన నిద్రపోతే లోకమంతా మరి ఇంతే సంగతులు కదా. అయితే మనం అందులో పరమాత్మతో నిక్షేపించబడి నిండి ఉంది, అంతటా ఉండేది మన కోసం ఇట్లా ఉంది అని విషయంలో మనం నిద్రపోతుంటాం. పైన కనిపించే ఆకృతి విశేషణ మాత్రం మేల్కాంచి ఉంటాం, ఇది తొలగాలి. కనుక లోపల ఉండే తత్వం నీవే అనే విశ్వాసం మాలో కలిగేట్టుగా మా అజ్ఞానం అనే నిద్రను తొలగించు అంటూ మన వాడు సుప్రభాతం పాడుతుంటారే, అదేమని వాడు చెప్తున్నారు. సుడరే తుయ్యరాయ్, హే తండ్రి ఒకసారి నిధుల లేవయ్యా అంటూ మనవాడు ప్రార్థించారు. ఓహో పాపం, ఇప్పుడు స్వామికి ఒకసారి అనుగ్రహం కలిగింది, సరే లేస్తాను. ఏమర్రా పాపం ఎంత శ్రమ పడి వచ్చారో, ఎలా వచ్చారో అనుకున్నారు. లేదు లేదు తండ్రి, మేము ఇలా వచ్చాము అంటూ మనవాళ్ళు చెబుతున్నారు. మా తార్ ఉనకు వలి తొలైంది ఉన్ వాసర్కణ్ ఆ తాదు వందు ఉన్ అడి పణియు మా పోలే, మేము వచ్చాము. మా తార్ శత్రువులు, శత్రువులు నీ నుంచి దూరమై ఎప్పుడు ఎవరు బ్రతకలేదు. రావణాసురుడేమిటి కాకాసురుడేమిటి, నీకు అపకారం చేసి నీ యొక్క బాణపు దెబ్బలకి వారు తాళలేక ఉండలేక నిన్ను విడిచి నీ పాదాలను ఆశ్రయిస్తూ నీ దగ్గర వారు చేరారు. కాకాసురుడు అట్లా ముల్లోకాలు తిరిగి మరి లక్షణం లేక స్వామి పాదం కదా చేరింది. శత్రువులందరికీ అదే గతి. మా తార్ ఉనక్కు వలి తొలైందు, నీ దగ్గర తమ బలమునంతటిని కూడా కోల్పోయి ఉన్ వాసరికన్ నీ ద్వారం దగ్గరే, బయట కనుక ఎక్కడైనా ఉన్నట్టయితే మళ్ళీ ఎవరు ఏమనుకుంటారో అని నీ ద్వారం దగ్గరికే చేరిపోయి ఆ తాదు వందు మరి ఇతరత్ర ఉండలేక బాణపు దెబ్బల్ని తట్టుకోవడం కోసమని ఉన్ అడి పణియు మా పోలే, నీ పాదాలనే ఎట్లా సేవించుకుంటూ నీ సేవ వృత్తి చేసుకుంటూ ఉండిపోదామని అనుకుంటారో. ఓ అలాగే శత్రువులా భయపడుతూ వచ్చారా? కాదు కాదు తండ్రి, మేము కూడా నీకు శత్రువులా ఉన్నవాళ్ళమే. మేము రావడమేంటి, నువ్వే రావాలి మా దగ్గరికి అనుకుంటూ ఉన్నవాళ్ళం, స్త్రీత్వ అభిమానంతో ఉండేవాళ్ళం. అలాంటి అభిమానాన్ని అంతటిని తొలగించి మేము ఈవాళ నీ సన్నిధానానికి వచ్చేట్టుగా నువ్వు చేసుకున్నావయ్యా మమ్మల్ని అందరినీ కూడాను. మేము కూడా ఎలా వచ్చాం, శత్రువుల్లాగా నీ బాణపు దెబ్బలకి భయపడి మేము కాలేదు, కానీ బాణముల కంటే తీవ్రమైన వాటికి మేము భయపడి వచ్చాం. భయపడి కాదు, ప్రేమించి వచ్చాం. బాణాలు శరీరానికే తూట్లు పొడుస్తాయి, నీ కళ్యాణ గుణాలు మనస్సుకి తూట్లు పొడుస్తాయి. నిన్న నీ దగ్గరికి చేరిన వాళ్ళు నీ బాణపు దెబ్బను తప్పించుకోవచ్చు, నీవు అనుగ్రహిస్తే తప్ప నీ కళ్యాణ గుణాలు మా ఎందుకు ప్రసరించవు. కనుక నీ అనుగ్రహంతో మాకు ఈ క్లేశం తొలగవలసిందే, నీవు అనుగ్రహిస్తే మాకు ఇక్కడ ఏ క్లేశము లేనేలేదు. అయితే మేము వాళ్ళలాగా భయపడుతూ రాలేదు. ఉన్ వాసరికన్ ఆత్తాదు వందు పణియుమాపోలే పోత్తి యాంవందోం పుగడు, నీ కళ్యాణ గుణ స్తోత్రం చేద్దామని మేమంతా కూడా ఆనందంతో నీ సన్నిధానానికి నిన్ను గుణకీర్తన చేయడం కోసం మేము వచ్చాను తండ్రి, నువ్వు అనుగ్రహించాల్సింది అంటూ అమ్మ ఏ విధంగా ఆ స్వామి యందు విశ్వాసం చూపించాలో, కనిపించే రూపాన్ని ఎట్లా విశ్వసించాలో నేర్పితే దాన్ని ఈవేళ మన ఆండాళ్ తల్లి మా స్వామి ముందర ఆవిష్కరిస్తూ స్వామి యొక్క వైభవాన్ని కీర్తించింది ఈనాటి 21వ పాసురంలో. ఆండాళ్ తిరువడిగలే శరణం. జయ శ్రీమన్నారాయణ.